हाई फ्रेंड्स, ईरोजु नोटिफिकेशन चूसिनट्लयिते स्टेट बैंक आफ् इंडियाकु संबंधिंचि स्पेशलिस्ट आफीसर्स कैटगरीकि संबंधिंचिन नोटिफिकेशन अनेदि वारु जारी चेयडं जरिगिंदि। ముఖ్యంగా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూసే ముందు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్, పక్కనే ఉన్న గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మేము అప్డేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది। ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు పర్టికులర్గా ఇవ్వడం జరిగింది। అందులోని క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ ది పోస్ట్, వాడి యొక్క పదవీకాలం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వారు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది ముంబైలో ఉంది। అదేవిధంగా ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే కాంట్రాక్ట్ రెగ్యులర్ ప్రతిపాదిక స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ కోర్టు విడుదల చేయడం జరిగింది। అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే పర్టికులర్గా వారు ఇక్కడ చెప్పడం జరిగింది, ఇవి ప్రతిపాదిక స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది। ముఖ్యంగా వాటి యొక్క ఖాళీలను చూసినట్టయితే మొత్తం 87 ఖాళీ అనేవి ఉండడం జరిగింది। వాటికి సంబంధించిన కేటగిరీస్ అనేది వాళ్ళు పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। అవి ఏటో చూసినట్టయితే డేటా ప్రొడక్షన్ ఆఫీసర్, రిస్క్ స్పెషలిస్ట్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ అండ్ డేటా ట్రైనర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ అనలిస్టిట్, అదేవిధంగా ఏజీఎం, ఈ యొక్క కేటగిరీకి సంబంధించి వారు మొత్తం 87 ఖాళీలు అనేవి తీయడం జరిగింది। వీటికి సంబంధించిన అర్హతను చూసినట్టయితే సంబంధిత సబ్జెక్టుల్లోని గ్రాడ్యుయేషన్, బీఈ బీటెక్ ఎంటెక్ సిఏ సిఎఫ్ఏ ఎంబీఏ పీజీడిఎం ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చని చెప్పడం జరిగింది। ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చని, అదేవిధంగా చూసినట్టయితే తప్పనిసరిగా అనుభవం ఉండాలని వారు చెప్పడం జరిగింది। దీనికి సంబంధించిన ఎంపిక ప్రాసెస్ అనేది చూసినట్టయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది। మీరు అప్లై చేసిన మీ యొక్క అప్లికేషన్ అనేది వారు తీసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది పెళ్ళడం జరుగుతుంది। ముఖ్యంగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది కూడా వారు కండక్ట్ చేయట్లేదు, కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది। ఆ యొక్క ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్ అనేది వారు పెట్టడం జరుగుతుంది। దాంతోపాటు ఇక్కడ మనం పర్టికులర్గా చూసినట్టయితే అనుభవం అని మెన్షన్ చేశారు, మినిమం 1 ఇయర్ అన్నా సరే అనుభవం అనేది ఉండాలి తప్పనిసరిగా। అదేవిధంగా దరఖాస్తు అనేది చూసినట్టయితే దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవలసి ఉంటుంది। దరఖాస్తు యొక్క చివరి తేదీ 8వ తారీఖు అక్టోబర్ 2020 అని వారు చెప్పడం జరిగింది। 8వ తారీఖు అక్టోబర్ 2020 కల్లా అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది। వెబ్సైట్ అనేది చూసినట్టయితే www.sbi.co.in అనే వెబ్సైట్ను లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించిన లింక్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో అది గూగుల్లో సెర్చ్ చేస్తే డెఫినెట్గా దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది। www.sbi.co.in అనే వెబ్సైట్లో లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ రావడం జరుగుతుంది। అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।